మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. కాళేశ్వరం తాను రిపేర్ చేస్తానని కేసీఆర్ చెప్తున్నారని, ఆయన హయాంలోనే ప్రాజెక్టు నాశనం అయిపోయిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయాలంటే 1.5 లక్షల కోట్లు అవుతుందని ఉత్తమ్ అన్నారు. మాటి మాటికి ఆ మేడిగడ్డ బ్యారేజ్ నేను రిపేర్ చేస్తా, మేడిగడ్డ బ్యారేజ్ నేను రిపేర్ చేస్తా అంటే అసలు ఎవరు మీరు? ఏంటిది ఇది? మీ వలనే నాశనం అయింది, మొత్తం ఇరిగేషన్ నాశనం అయింది కేసీఆర్ వలనే. ఆయన ముఖ్యమంత్రిగా ఇరిగేషన్ మంత్రిగా 10 ఏళ్ల పాటు 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి మనందరినీ తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొచ్చి హై కాస్ట్ లోన్ తీసుకొచ్చి కట్టిన ప్రాజెక్టు మీ హయాంలోనే కూలిపోయింది. ఇప్పుడు నేను రిపేర్ చేస్తా నేను రిపేర్ చేస్తా అంటే ఇది మరి ఇది జోకా ఏంటిది అర్థమైతలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ వారి కుటుంబ సభ్యుల దోపిడీ వల్ల శాశ్వతంగా ఆ ఆర్థిక భారం ఆ రుణ భారం తెలంగాణ ప్రజల మీద పడబోతుంది.